అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. కొరటాల కెరియర్ లో చేస్తున్న డిఫరెంట్ సబ్జెక్ట్ మూవీతో పాటు కంప్లీట్ యాక్షన్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ స్క్రిప్ట్ పైన 7 పాటు వర్క్ చేసి సెట్స్ పైకి వెళ్లారు. గూస్ బంప్స్ క్రియేట్ చేసే యాక్షన్ సీన్స్ ఈ మూవీలో ఉంటాయట. అయితే సినిమాను 5 రిలీజ్ చేస్తామని సినిమా ప్రారంభం రోజే కొరటాల శివ ప్రకటించారు. తర్వాత చాలా సందర్భాలు ఇదే రిలీజ్ కి దేవర వస్తుందని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం రిలీజ్ డేట్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే 5 రావాల్సిన మూవీనే, కానీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ లో గాయపడ్డారు. తనకి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆపరేషన్ కూడా జరగనుందట. ఆ గాయం నుంచి కోలుకొని రావడానికి కనీసం 4 పైనే సమయం పడుతుంది. అతను వస్తే గానీ షూటింగ్ కంప్లీట్ కాదు. ఈ కారణంగానే మూవీ షెడ్యూల్ వాయిదా పడింది. దీంతో 5 రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయినట్టే తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్ ని దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ కోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే దేవర మూవీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలుసుకోవడం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ రిలీజ్ డేట్ ని ఇప్పట్లో ప్రకటించే ఉద్దేశంలో కొరటాల లేరట. మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే రిలీజ్ డేట్ ప్రకటించాలని ఫిక్స్ అయ్యారట. తొందరపడి ముందుగా మరో డేట్ ప్రకటించి ఆ టైంకి రిలీజ్ చేయకపోతే ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడుతుందని భావిస్తున్నారు. అందుకే పక్కా క్లారిటీతోనే సినిమా షూటింగ్ కంప్లీట్ అయి అవుట్పుట్ ఎప్పటికీ సిద్ధమవుతుందనేది అంచనాకొచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.